వరంగల్ నగరంలోని ఒకప్పటి సూపర్ బజార్ శిథిలావస్థలో ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా సహారా శాఖ సంఘం ద్వారా ఆధునికీకరించిన అనంతరం నేడు ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తుందని అన్నారు. సహకార శాఖ ద్వారా మాత్రమే సాధ్యమైందని వారు తెలిపారు. ఈ వ్యవస్థను అభివృద్ధి పరచడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అలాగే సహకార శాఖ అధికారులు తీవ్రంగా కృషి చేశారన్నారు. నేడు కల్పలత సూపర్ బజార్లో ప్రజలకు కావాల్సిన సరుకులను అమ్ముతూ వాణిజ్య రంగంలో ఓ మార్కెట్ వ్యవస్థగా సూపర్ బజార్ అభివృద్ధి చెందిందని చైర్మన్ తెలిపారు. అలాగే నగరంలో నూతన టెక్నాలజీతో పెట్రోల్ పంపులు కూడా సహకార శాఖచే నిర్వహించబడుతూ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతుందని అన్నారు. దాని వల్ల నేను ఇంకా బాధ్యతలు పెరిగినాయని ఆలోచిస్తూ మరి రాబోయే రోజులలో ఆ యొక్క కల్పలత సూపర్ బజార్ ల్యాండ్లో ఒక పెద్ద కోఆపరేట్ సహకార సంస్థ అని బిల్డింగ్ 4 అంతస్తులు లేదా 6 అంతస్తులతో నిర్మించి సహకార సంఘాన్ని దండగ కాదు అది ఒక పండుగ అనే వాతావరణంలో చేసి పూర్తిగా ఇక్కడి నుంచి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్గా సహకార సంఘాలకు చేయాలని తలంపుతోటి వారు నిరంతరం కృషితోటి వారి యొక్క ఆశీస్సులతో చేస్తారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో దానికి మళ్ళీ సహకార ఉత్సవాలు కూడా 14 నవంబర్ నుంచి 20 తారీఖు వరకు నిర్వహించినటువంటి దాంట్లో ఒకరోజు వ్యాసరచన పోటీలు, ఒకరోజు రౌండ్ టేబుల్ సమావేశం, మరొక రోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా నిర్వహించి వాడికి కండక్ట్ చేసి వాడికి ప్రైజ్లు కూడా ఇవ్వడం. అంతేకాకుండా హెచ్పిసిఎల్ బంక్లో కూడా ఆ 7 డేస్ 300 డీజిల్ పోసుకున్నటువంటి వాళ్ళకు ఒక కూపన్ కూడా ఇచ్చి ఆ కూపన్లో వచ్చినటువంటి బహుమతులకు కూడా త్వరలో డ్రా జరిగింది. వారి యొక్క ఆదేశానుసారం మేరకు త్వరలో ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అతి త్వరలో ఒక పెద్ద బిల్డింగ్ స్థాపించి పూర్వవైభవాన్ని కర్బలత సూపర్ బజార్ పూర్వవైభవం తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నాం. అదేకాకుండా ఇంకొక హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము. అక్కడ కూడా కొంత ఉపాధి కల్పించడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఇది గౌరవనీయులైన వినయ్ భాస్కర్ గారు కేటీఆర్ కేసీఆర్ గారితో మాట్లాడి ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయి వర్కౌట్ చేస్తున్నారు. బహుశా 9వ తారీఖు డిసెంబర్ నాడు ఈ మరొక పెట్రోల్ పంపులు కూడా మా ఆధీనంలో రాబోతున్నది. అలాంటి పరిస్థితుల్లో ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారి ఆదేశానుసారం మేరకు కేసీఆర్ కేటీఆర్ గారి యొక్క ఆశీస్సులతో మా పాలక మండలి, అదేవిధంగా మా కల్పలత సూపర్ బజార్ మేనేజింగ్ డైరెక్టర్ వంటి జగన్మోహన్ రావు గారు కూడా వారి యొక్క సహాయ సహకారంతో ప్రస్తుతం బాగానే నడుస్తున్నది. అంతేకాకుండా మరికొన్ని సొసైటీలు కూడా ఏర్పరిచి, ఉదాహరణకు 3-చక్ర ఆటో అని ఉన్నది, ఆటోకు 3 చక్రాలు కాబట్టి 3-చక్రాన్ని పెట్టినాం, ఆ సొసైటీ కూడా స్థాపించడం జరిగింది. వాళ్ళ శ్రేయస్సు కొరకు వాళ్ళకి ఇప్పుడు 1.60 కోట్ల రూపాయల డబ్బులు, పిల్లలు చదువుతున్నటువంటి తరుణంలో వాళ్ళకి కావాల్సిన పుస్తకాల కొరకు, ల్యాప్టాప్ కొరకు కూడా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఇంకా సుమారుగా 20 సొసైటీలు కూడా ఈ మధ్యన మనం కొత్తగా ఏర్పడడం జరిగింది. పోలీస్ రిటైర్డ్ అసోసియేషన్ ఒకటి కోఆపరేటివ్, అదేవిధంగా ప్లంబర్స్ అండ్ మేస్త్రీలని ఒక సొసైటీ, ఇట్లా అనేక రకంలో ఎంజిఎంలో ఉన్నటువంటి డైలీ విజయ్స్ వాళ్ళకు ఒక సొసైటీ, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒక సొసైటీ, ఇట్లా అందరికీ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చేసుకుంటే చాలా రకాల ఉపయోగపడుతుంది. ఎవరి మీద డిపెండ్ కాకుండా రాబోయే రోజులలో ఈ సహకార సంస్థలు బాగా ఇంకా అభివృద్ధి చేయడానికి గౌరవనీయులైనటువంటి కూర్చులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు ఇలాంటి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మమ్మల్ని కూడా ఇలాంటి పనులలో చేయించినందుకు మాకు కూడా మనశ్శాంతి సంతోషం, మీద వాళ్ళకి ఇచ్చేటువంటి ఉపాధి కూడా దక్కుతుందని సంతోషంతో మేము కూడా పనిచేయడం జరుగుతుంది. సార్, మెట్రో ఉదయం యొక్క టీవీ ఛానల్కి వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారాలండి. నేను వర్ధమాన్ జనార్దన్. నేను హన్మకొండ కాపువాడలో ఒక పాఠశాల స్థాపించి సుమారు 35 సంవత్సరాలుగా వస్తుంది.
ఆర్గనైజేషన్ తో పాటు అనేక రకమైన ఫ్రెండ్షిప్ కూడా ఉండడం వల్ల నాస్య వినయ భాస్కర్ గారు పెద్దలు కుజ్జులు అనమకొండ శాసనసభ్యులు గారి యొక్క ఆశీస్సులతోటి కల్పలతా సూపర్ బజార్ వరంగల్ ఏదైతే ఉన్నదో 2016 కంటే ముందు డిఫెక్ట్ అయింది సార్ సుమారు 10 సంవత్సరాలు అప్పటికే డిఫెక్ట్ అయింది ఆ డిఫెక్ట్ అయిన కల్పలతా సూపర్ బజార్ని ఆ ల్యాండ్ తో పాటు లిక్విడేషన్ గా చేయడానికి రంగమైనటువంటి సిద్ధంలో పరిస్థితిలో దాస్య వినయ భాస్కర్ ఎమ్మెల్యే గారు చొరవతోటి అక్కడ ఒక ఎలక్షన్స్ నిర్వహించినటువంటి జనత వారికి దక్కింది దానిలో భాగంగా నేను ఆ పాలక మండలిలో చైర్మన్ గా మరియు ఇతరులు కూడా మా మిత్రులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు షఫీ గారు దానం గారు స్నేహలత గారు సోనరత గారు ఒక డైరెక్టర్ల తోటి కమిటీ వేయడం జరిగింది 16 నుంచి 22 వరకు 2022 వరకు కూడా ఆ కమిటీ ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా ఆ ప్రీమిసెస్ లో కొంత భాగమైనటువంటి హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్ నిర్వహించడం జరిగింది దాంట్లో సుమారు 35 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినటువంటి ఘనత దాస్య వినయ భాస్కర్ గారికి దక్కుతుంది